Hey guys, welcome back to Telugu US Diaries once again. This is Sateesh. So, this video is a short video. Basically, in India, ఏమన్నా పార్సెల్స్ పంపించాలన్నా లేకపోతే ఏమన్నా అఫీషియల్ డాక్యుమెంట్స్ ఏమైనా పంపించాలన్నా సరే మనకి కొన్ని కొరియర్ సర్వీసులు ఉన్నాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ సర్వీస్ ఉంది కదా, ఇండియన్ పోస్టల్ సర్వీస్. సో దాన్ని యూస్ చేసి మనం లెటర్స్ కానీ లేకపోతే ఏమైనా డాక్యుమెంట్స్ కానీ ఏమైనా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై చేస్తున్నప్పుడు కానీ లేకపోతే అలా పంపిస్తూ ఉంటాం. లేదు అంటే కనుక కొన్ని ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయి కదా, డిటీడీసీ, డిహెచ్ఎల్ అనుకుంటా, అవి ఉన్నాయి కదా మనం అక్కడ. అలానే ఇండియా నుంచి కూడా ఇక్కడికి పంపించుకోవడానికి కూడా అవి చాలా మటుకు అవన్నీ సపోర్ట్ చేస్తాయి అనుకుంటా, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ యా, మామూలుగా పోస్టల్ సర్వీసెస్ అవి వాటికి మన దగ్గర కొన్ని ఉన్నాయి. సో అలాగా యుఎస్లో ఏమున్నాయని చాలా మందికి తెలియదు అనుకుంటా, మేబీ కొంతమందికి అట్లీస్ట్ తెలిసేమో మేబీ. సో అందుకే ఒకసారి అది చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే బేసిక్గా యుఎస్లో నాకు తెలిసి అంటే మెయిన్గా 3-4 అలా ఉన్నాయి. మెయిన్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్. అదేంటంటే ఇప్పుడు మనకు అక్కడ ఇండియన్ పోస్టల్ సర్వీస్ లాగా వీళ్ళకి కూడా యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ సర్వీస్ అది. సో దాన్ని యూస్ చేసి ఏంటంటే కొంచెం చీపర్ ప్రైసెస్ ఉంటాయి కొంచెం కంపేర్ టు నార్మల్ వేరేవి. సో ఇంకొకటి వచ్చేసి ఫెడరల్ ఎక్స్ప్రెస్. ఫెడరల్ ఎక్స్ప్రెస్ అంటే అది ఫెడెక్స్ అంటారు షార్ట్కట్లో. సో బేసిక్గా ఇది కూడా సేమ్, అంటే మనం గవర్నమెంట్కి ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, నా వీసా ఎక్స్టెండ్ చేయాలనుకోండి లేకపోతే వీసాకి అప్లై చేయాలనుకోండి, ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా నేను గవర్నమెంట్కి పంపించాలని అనుకుంటే యూజువల్గా ఫెడెక్స్ ఇస్ ప్రిఫరబుల్. ఎందుకంటే కొంచెం ఫాస్ట్ డెలివరీ ఉంటుంది, రేట్ ఎక్కువైనా సరే. సో అందుకోసమని యూజువల్గా దాన్ని రికమెండ్ చేస్తారు. అలానే అది కాకుండా ఇంకా యూపీఎస్ అని ఇంకొకటి ఉంది బేసిక్గా. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే నేను ఫెడెక్స్కి వెళ్తున్నాను ఇప్పుడు, దగ్గరలోనే ఇక్కడ మా ఏరియాకి దగ్గరలో జస్ట్ 1 మైల్లోనే ఉంది. ఆ ఫెడెక్స్కి వెళ్ళి నేను నా అంటే ఇప్పుడు నేను పాత ఓల్డ్ కంపెనీ నుంచి కొత్త కంపెనీకి మూవ్ అయ్యాను కదా. సో పాత కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి ల్యాప్టాప్ మ్యాక్బుక్ ప్రో ఉంది నా దగ్గర, అలానే దాని యొక్క ఛార్జర్ ఉంది, అలానే దాంట్లో నా బ్యాడ్జ్ అంటే కంపెనీ ఇచ్చిన బ్యాడ్జ్ ఉంటుంది కదా లోపల వెళ్ళడానికి రావడానికి గట్ట. సో అవి నేను రిటర్న్ చేసేయాలి, ఎందుకంటే నేను కొత్త కంపెనీ జాయిన్ అయిపోయాను కాబట్టి పాత కంపెనీవి వాళ్ళకి రిటర్న్ చేసేయాలి. సో దాని గురించి ఆ బాక్స్ లో పెట్టి ఆ ఫెడరల్ ఎక్స్ప్రెస్ లో నేను ఆ బాక్స్ ను జస్ట్ రిటర్న్ చేసేది వచ్చేస్తే సరిపోతుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మనీ ఆల్రెడీ నా ప్రీవియస్ కంపెనీ పే చేసేసింది, అంటే ఆన్లైన్లో రిటర్న్ లేబుల్ అనేది నాకు ఒకటి పంపించారు, దాన్ని తీసుకెళ్లి ఇప్పుడు నేను ఫెడెక్స్లో ఇచ్చేస్తే ఈ బాక్స్ ఇచ్చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు పంపించేస్తారు, నేనేం పే చేయక్కర్లేదు. సో దట్స్ ది ప్రాసెస్. సో ఇప్పుడు నేను ఫెడెక్స్కి వెళ్తున్నాను. ఫెడెక్స్కి వెళ్ళేటప్పుడు అంటే ఈ వీడియో చేద్దామని అనిపించింది, అంటే ఇక్కడ ఏమేమి పోస్టల్ అంటే ఏమేమి సర్వీసెస్ ఉంటాయి, ఏమన్నా కొరియర్స్ ఏమన్నా పంపించాలి అని అంటే అని కొంతమందికి తెలుసుకోవాలి ఉంటుంది కదా. సో వాళ్ళ గురించి నేను ఇది వీడియో చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి మేజర్గా మనం ఏమైనా ప్రింట్అవుట్స్ తీసుకోవాలనుకుంటున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏ జాబ్ అప్లికేషన్, ఏ రెజ్యూమేనో లేకపోతే ఎనీథింగ్, కొన్ని డాక్యుమెంట్స్ మనం కొన్నిసార్లు ప్రింట్అవుట్ తీసుకోవాలంటే ఏం చేస్తాం, దగ్గరలో ఉన్న జిరాక్స్ షాప్కి వెళ్ళి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ ఏం చేస్తారనంటే ఈ ఫెడెక్స్ అనే షాప్లోనే మనకి జిరాక్స్లు అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు ఎయిదర్ మనం మాన్యువల్గా పేపర్స్ తీసుకెళ్ళి అక్కడ మనం ప్రింట్అవుట్స్ తీసుకోవచ్చు, లేదు అంటే ఆన్లైన్ ప్రాసెస్ ఉంది. ఆన్లైన్ ప్రాసెస్ ఏంటంటే ఇంట్లోనే కూర్చుని ఆ ఫెడెక్స్కి వెబ్సైట్ ఉంటుంది కదా, ఈ ఫెడెక్స్కి వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి ఆన్లైన్లో మనం ఫైల్స్ సబ్మిట్ చేసేయచ్చు. ఫైల్స్ సబ్మిట్ చేసేస్తే వాళ్ళు మనకి ఒక ట్రాకింగ్ నెంబర్ ఇస్తారు. సో ఆ ట్రాకింగ్ నెంబర్ తీసుకుని మనం ఫెడెక్స్కి వెళ్ళామనుకోండి, అక్కడ మనం ఆ ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా అంటే డబ్బులు కట్టేయాలి. అంటే ట్రాకింగ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ లోడ్ చేసాం కదా ఫైల్స్, ఇంట్లో నుంచే మనం లోడ్ చేసాం ఆన్లైన్లో ఫెడెక్స్కి ఏమేమి ప్రింట్స్ కావాలో. సో దానికి ఎంత డబ్బులు అవుతుంది అనేది అది ఆటోమేటిక్గా చెప్తుంది. సో దాన్ని మనం అక్కడ డెబిట్ కార్డ్తోనే క్రెడిట్ కార్డ్తోనే డబ్బులు కట్టేసిన తర్వాత మనకు అక్కడ ఆటోమేటిక్గా ప్రింట్స్ వచ్చేస్తాయి. మనం అక్కడికి వెళ్ళి ఎవరినైనా మనకు ప్రింట్స్ కావాలి అది అని అడగక్కర్లేదు. మామూలుగా మనం అయితే ఇండియాలో అంటే మన దగ్గరలో ఉన్న షాప్స్కి వెళ్ళి భయ్య ఈ ప్రింట్ ఇవ్వు లేకపోతే ఇది ఇవ్వు అది ఇవ్వు అంటారు కదా. సో అలా ఏం లేకుండా డైరెక్ట్గా మనమే ఆన్లైన్లో సబ్మిట్ చేసేసి అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు కట్టేసి ఆన్లైన్లోనే అది క్రెడిట్ కార్డు కానీ డెబిట్ కార్డు యూజ్ చేసి అండ్ ప్రింట్అవుట్స్ తీసుకుని వచ్చేస్తాం, ఒకళ్ళతో ఇంట్రాక్షన్ లేదు. అండ్ యా, ఆ ప్రాసెస్ ఏంటో కూడా అంటే ప్రాసెస్ అని కాదు అది అట్లీస్ట్ ఆ ప్లేస్ అవన్నీ మీకు చూపిస్తాను. అంటే ఫెడెక్స్ ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది, అంటే కొంతమంది క్యూరియాసిటీ ఉంటుంది కదా ఇక్కడ మామూలుగా ప్రింట్స్ అన్ని ఎలా తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు అని. సో చిన్న షార్ట్ వీడియో చేయాల్సింది, అందుకే నేను చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇదే అండి ఫెడెక్స్ ఆఫీస్, ఫెడరల్ ఎక్స్ప్రెస్ ఆఫీస్. ఇలాంటివి చాలానే ఉంటాయి నియర్ బై లొకేషన్స్లో. బేసికల్గా ఇది మాకు చాలా దగ్గర అని చెప్పి నేను ఇక్కడికి వచ్చాను. సో ఇది మెయిన్గా అంటే మెయిన్ పర్పస్ వచ్చేసి షిప్పింగ్ కోసం.
అదే కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ కూడా మనకు దొరుకుతాయి. ఏం దొరుకుతాయో చూపిస్తాను ఇప్పుడు నేను మీకు. సో ఇది వచ్చేసి నేను రిటర్న్ ఇవ్వాల్సిన మ్యాక్బుక్ ప్రో, దాన్ని నేను బబుల్ ర్యాప్ చేసేసాను నీట్గా, అలానే ఛార్జర్ కూడా పెట్టేశాను. ఈ బాక్స్ కూడా నాకు మా ఎంప్లాయరే పంపించారు, సో దట్ నేను దాంట్లో పెట్టేసి వీళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది, వాళ్ళే దాన్ని నీట్గా షిప్ చేసేస్తారనమాట. అండ్ అది కాకుండా ఇక్కడ మనకి ఏమేమి దొరుకుతాయంటే, నార్మల్గా మీరు మనం బ్యానర్స్ తయారు చేయించుకుంటాం కదా ఇండియాలో, బ్యానర్స్ కానీ లేదంటే ఏమైనా పోస్టర్స్ కానీ బిజినెస్ కార్డ్స్ చేయించుకుంటాం మనం, సో అవన్నీ ఇక్కడ మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట. దానికి సంబంధించిన బోర్డు కూడా పెట్టారు అక్కడ వాళ్ళు. అలానే అది కాకుండా నార్మల్ అంటే ఇప్పుడు ఏ రోజులకి ఎక్కడెక్కడ వెళ్తుంది లేకపోతే ఎంత స్పీడ్గా వెళ్ళిపోతుంది అనే ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు నీట్గా ప్రొవైడ్ చేసి ఉంచారు ఇక్కడ. నార్మల్ యూపీఎస్ గ్రౌండ్ ద్వారా, ఐ మీన్ ఫెడెక్స్ గ్రౌండ్ ద్వారా పంపించడానికి అవుతుందన్నమాట. అండ్ సో ఈ ఏరియా వచ్చేసి స్టేషనరీ, అంటే లైక్ మనం బుక్స్, పెన్స్, ఫైల్స్, ఫైల్ హోల్డర్స్, అలానే కలర్ స్కెచ్లు అవి ఇవి దొరుకుతాయి కదా మనకి అక్కడ నార్మల్ స్టేషనరీ షాప్లో, సో అలాంటివన్నీ ఇక్కడ దొరికేస్తాయి. అది కాకుండా ఇది వచ్చేసి ప్రింటింగ్ మెషిన్ అనమాట. అదే ఇందాక నేను చెప్పాను కదా, ఐదర్ మీరు ఇంటి దగ్గర ఆన్లైన్లో ఇచ్చేసేచ్చు, లేదంటే కనుక ఇక్కడ కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట. లేదు పెన్ డ్రైవ్ తెచ్చుకుని, లేదంటే క్లౌడ్ నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్స్ అనేవి ఇచ్చుకోవాలన్నమాట. బిఫోర్ స్టార్టింగ్ దట్ మీరు కార్డ్ పెట్టేసి అమౌంట్ అనేది పే చేసేయాలన్నమాట. పే చేసేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ప్రింట్స్ వచ్చేస్తాయి. అంటే మీరు ఇంటి కార్డే అప్లోడ్ చేస్తే ఇక్కడ నుంచి జస్ట్ కార్డ్ పే చేస్తే మీకు పేపర్స్ వచ్చేస్తాయి. మీరు కాకుండా గ్రీటింగ్ కార్డ్స్ కూడా ఇక్కడ మీకు దొరుకుతాయి, బుక్స్ దొరుకుతాయి. అండ్ ఈ వర్క్ స్టేషన్స్ ఏంటంటే బేసిక్గా మనం ఇండియాలో ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకుంటాం కదా, మామూలు ఇంటర్నెట్ షాప్లు, అలాంటి షాప్ అదే అలాంటి ఏరియా అనమాట ఇది. సో మీరు ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు మామూలుగా ఎనీథింగ్, అంటే మీ రెజ్యూమే అప్లోడ్ చేసుకోవడానికి కానీ, అప్డేట్ అంటే కొంతమంది దగ్గర ఇంటర్నెట్ ఉండదు కదా, ఆర్ మేబీ వర్క్ స్టేషన్స్ ఉండవు కదా, సో అలాంటి వాళ్ళు కొంతమంది యూజ్ చేసుకుంటారు ఇక్కడికి వచ్చి. దట్స్ ఆల్ గైస్, జస్ట్ రిటర్న్ చేసేసాను ల్యాప్టాప్ని, సో ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ఇట్స్ వెరీ సింపుల్ ప్రాసెస్, ఏం చేయక్కర్లేదు. మామూలుగా మనం వెళ్ళి రిటర్న్ లేబుల్ మన దగ్గర ఉంది కదా, అది వాళ్ళకి ఆన్లైన్లో ఈమెయిల్ చేసేస్తే వాళ్ళే ప్రింట్ తీసుకుని సీల్ చేసేసి మొత్తం అంతా ప్యాక్ చేసేసి పంపించేస్తారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. జస్ట్ ఇప్పుడే ఇంకా రిటర్న్ చేసేసాను పాత ఆఫీస్కి సంబంధించినటువంటి మొత్తం ఎక్విప్మెంట్ అంతా, ఇంకా యా పాత కంపెనీతో అనుబంధం తెగిపోయిందనే చెప్పాలి. సో దట్స్ ఆల్ గైస్, జస్ట్ సింపుల్ వీడియో ఐ నో. నార్మల్గా చిన్న ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యూజువల్గా ఇప్పుడు ఇండియాకి ఏమన్నా పంపించాలని అనుకున్నా, లేకపోతే ఇండియా నుంచి ఎవరైనా ఇక్కడికి పంపించాలనుకున్నా సార్, చాలానే ఆన్లైన్ సర్వీసెస్ ఉన్నాయి, డిహెచ్ఎల్ అని లేకపోతే ఇంకా ఏదో కొరియర్ సర్వీసెస్ డెఫినెట్గా ఉంటాయి అక్కడి నుంచి ఇక్కడికి. అలానే ఇక్కడి నుంచి కూడా యూజింగ్ దీస్ నార్మల్ ఫెడెక్స్ కానీ లేదంటే ఇంకా యూపీఎస్ కానీ యూఎస్పీఎస్ కానీ యూస్ చేయొచ్చు. కాకపోతే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైస్ అవుతుంది అనుకుంటా, మేబీ యూపీఎస్ కొంచెం చీప్ అవ్వచ్చేమో, ఒకసారి కనుక్కోవాలి, నాకు కూడా తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు పంపించలేదు. బట్ నార్మల్గా డాక్యుమెంట్స్ అవి అయితే నేను ఫెడెక్స్ నుంచి పంపించాను, తక్కువే అవుతుంది. ఐ థింక్ తక్కువేం కాదు, $70 దాకా అవుతుంది అనుకుంటా. జస్ట్ 4-5 పేపర్స్ నేను ఒకసారి పంపించడానికి నాకు అంత అయింది, సో కొంచెం ఎక్కువే అవుతుంది, డిపెండ్స్ ఆన్ ద లొకేషన్ యాజ్ వెల్. యా దట్స్ ఆల్. అదే ఈ ఇన్ఫర్మేషన్ చెప్దాము ఒకసారి, ఫెడెక్స్ లోపల ఎలా ఉంటుందో చూపిద్దాం అనుకున్నాను. లోపల చూపించినట్టు మీకు ఒక మెషిన్లో ప్రింట్స్ తీసుకోవడం కానీ, లేకపోతే స్టేషనరీ, యూజువల్గా స్టేషనరీ సబ్జెక్ట్ ఏమన్నా మెటీరియల్స్ ఏమన్నా కావాల్సి వచ్చినా, బుక్స్, పెన్స్, వేరే కూడా ఆఫీస్ డిపో అని ఒకటి ఉంటుంది, బట్ ఇక్కడ కూడా దొరుకుతాయి అవి. ప్రింట్స్ తీసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది, కొరియర్ సర్వీసెస్ కూడా ఈజీగా ఉంటుంది. సో దట్స్ ఆల్ అబౌట్ దీస్ కొరియర్ సర్వీస్ టాపిక్. సో నెక్స్ట్ టైమ్ వేరే టాపిక్తో మీకు చెప్తానికి ముందుకు వస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.